ఛానల్ దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి స్టార్ హీరోయిన్ని వేధించిన డైరెక్టర్ అరెస్ట్ చేసిన పోలీసులు. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్, డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్. 2020లో మలయాళంలో రిలీజ్ అయిన కయ్యటన్ సినిమాకి దర్శకత్వం వహించిన సనల్ కుమార్ ఏదైతే ఒక మహిళని వేధిస్తున్నాడు అని చెప్పేసి కేసు నమోదు చేయడం జరిగిందనమాట. సో అసలు ఇందుకు ఆ మహిళ ఎవరు అని అంటే మలయాళంలో స్టార్ హీరోయిన్ అయిన మంజు వారియర్. సో తనని బాగా వేధిస్తున్నాడని ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని చెప్పేసి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొచ్చిలో ఉన్న పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో తను ఫిర్యాదు చేసిన మేరకు తనని అరెస్ట్ కూడా చేశారు. అసలు ఇంతకి ఏం జరిగింది అని అంటే ఏదైతే సినిమా రిలీజ్ అయిన తర్వాత తన దగ్గర నుంచి కాంటాక్ట్ నెంబర్ తీసుకోవడం, ఆయన తీసుకున్న తర్వాత కాల్స్ అని మెసేజెస్ అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరుగుతుందని చెప్పేసి తనని ఎన్నిసార్లు వద్దని చెప్పినా, అంటే వద్దు కాల్ చేయొద్దు మెసేజ్ చేయొద్దు నన్ను ఇరిటేట్ చేయొద్దు అని చెప్పినా కూడా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం, వాట్సాప్ లో మెసేజ్ చేయడం, అండ్ లాస్ట్ కి ఫేస్బుక్ లో కూడా మెసేజ్ చేయడం, అండ్ టైం కాని టైంలో కాల్ చేయడం, ఇలా ఇరిటేట్ చేయడం వల్ల నేను ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. సో ఆఖరికి నేను బ్లాక్ కూడా చేసేసాను, ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ చేశాను, అండ్ అలాగే ఏది పడితే అది మాట్లాడడం జరుగుతుందని చెప్పేసి బ్లాక్ కూడా చేసేసాను. అయినా కూడా వేరే నెంబర్ నుంచి కాల్ చేయడం లాంటివి చేసేవాడు, నైట్ టైంలో ఎక్కువగా చేసేవాడు, ఇలా ఇరిటేట్ చేస్తున్నాడు అని చెప్పేసి దూరం పెట్టినా కూడా మళ్ళీ అలాగే చేస్తుంటే ఇరిటేషన్ వచ్చేసి నా వల్ల కాదు అని చెప్పేసి కొచ్చిలో పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి తనని పట్టుకోవడానికి, తనని అరెస్ట్ చేయడానికి కొచ్చిలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు ఏం చేశారు అని అంటే మఫ్తీలో, అంటే లైక్ పోలీస్ డ్రెస్లో కాకుండా మఫ్తీలో వెళ్ళి మరీ తనని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో తనే కాకుండా నటుడు, ఎవరైతే మలయాళంలో నటిస్తున్న నటుడు ఉన్నాడో విజయ్ బాబు కూడా ఇలాగే చేస్తున్నాడు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని కాకుండా బయట ఎవరైతే మహిళలు ఉంటారో, ఎవరైతే పరిచయం అవుతారో వాళ్ళ దగ్గర నుంచి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోవడం, అండ్ వాళ్ళతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, వేధించడం జరుగుతుంది. అండ్ తన మీద కూడా కేసు వేయడం జరిగింది, వాళ్ళందరూ కూడా కేసు వేయడం, అండ్ తనని పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మాయ మాటలు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. సో అక్కడి నుంచి లైక్ పరారీలో ఉండడం జరిగింది. సో ప్రస్తుతానికి తనని పట్టుకునే పనిలో ఉన్నారు. సో పోలీసులు చెప్పొచ్చేది ఏంటి అని అంటే ఇలాగ జరుగుతుంటాయి బయట అయినా, అండ్ అలాగే సినిమా ఇండస్ట్రీలో అయినా ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని అయితే ఎవరైతే సెలబ్రిటీ ముసుగులు, అంటే లైక్ మేము సెలబ్రిటీస్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళతో మాత్రం మాట్లాడేటప్పుడు చాలా ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మీ నెంబర్స్ ఎక్కువగా ఇవ్వద్దు, సెలబ్రిటీస్ అడుగుతున్నారు కదా అని నెంబర్స్ ఇస్తే కనుక ఇలాగే జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొన్ని సోషల్ మీడియాలో ఎలా జరుగుతున్నాయి అంటే మేము సెలబ్రిటీస్ అని చెప్పేసి ఫేక్ ఐడి క్రియేట్ చేసుకుని సో మీతో మాట్లాడడం జరుగుతుంది, ముఖ్యంగా ఆడపిల్లలతో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. సో సోషల్ మీడియాలో తెలిస్తే తప్ప ఎవరితో మాట్లాడకండి, కొత్త వాళ్ళకి నెంబర్స్ ఇవ్వద్దు, అండ్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే కనుక ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అండ్ ఒకవేళ మీరు కంప్లైంట్ ఇవ్వకపోయినా కానీ మేము చర్యలు తీసుకుంటాం, కాకపోతే మీరు కంప్లైంట్ ఇస్తే, మీరు ధైర్యం చేసి ముందుకొస్తే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూసి మరీ వాళ్ళందరినీ పట్టుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే ఇలాగే చాలా వరకు సినీ ఇండస్ట్రీలో మనం చూసే ఉంటాం, ఇంతకు ముందు అంటే సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ని వేధించడం, అండ్ సెలబ్రిటీస్లో కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళని కూడా వేధించడం జరుగుతుంది కాబట్టి సో ముఖ్యంగా ఏదైతే చెన్నైలో కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి దాని ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేయడం జరుగుతుంది. అండ్ మలయాళం అంటే కేరళలో కూడా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి దాని మీద బేస్ చేసుకుని, అండ్ విజయ్ బాబు ఎక్కడైతే పారిపోవడం జరిగిందో అవన్నీ ట్రాకింగ్ సిస్టమ్తో ట్రాక్ చేయడం జరుగుతుంది. సో ఎవరెవరైతే ఇలా పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి కొచ్చి పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది వాటి అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.